హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం తీసుకుంటే మనకు ప్రధానంగా అయితే చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే, నిరుద్యోగ ఉప్పెన అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. కార్గో ఉద్యోగాల కోసం 6,000 మంది హాజరంటూ ముంబై విమానాశ్రయంలో తొక్కిసలాట పరిస్థితి అంటూ కొంతైతే నిరుద్యోగ పరిస్థితి ఎలా ఉందో మనకైతే చూపించే ప్రయత్నం జరిగింది. దేశంలో నిరుద్యోగ సమస్య ఎంతగా తాండవిస్తుందో తాజాగా ముంబైలో జరిగిన ఓ ఘటన కళ్ళకు కట్టినట్టు, ఉద్యోగ సాధన కోసం ప్రాణాలు లెక్క చేయని పరిస్థితి అక్కడ కనిపించడం జరిగిందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఒకే రోజు ఇంటర్వ్యూస్కి అయితే 6,000 మంది రావడం జరిగింది. సో 6,000 మందికి పైగా రావడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందంటూ ఇవ్వడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సేవల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులను భర్తీ చేసేందుకు యాజమాన్యం దరఖాస్తును ఆహ్వానించింది. దీంతో మంగళవారం ఒక్కసారిగా అక్కడికి దాదాపు 6,000 మందికి పైగా నిరుద్యోగులు చేరుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. ఒకేసారి అంతమంది చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వారిని అదుపు చేసేవారు లేకపోవడంతో కొద్ది గంటల పాటు తొక్కిసలాట పరిస్థితి ఏర్పడిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత రంగంలోకి పోలీసులు దిగి కొంత బ్యాత్రుగా చేసి వారికైతే దరఖాస్తు స్వీకరించి తర్వాత వారికి షెడ్యూల్ చేయడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే నిరుద్యోగం అయితే కొంచెం భారతదేశంలో పెరుగుతుందని చెప్పి అనుకోవచ్చు. కొంత ఉపాధి కల్పన తక్కువ కావడంతో కొంత అసహనం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీలకు అకాడమిక్ శిక్షణ ఏది అంటూ కొంత ప్రశ్నార్థకం అయితే కావడం జరిగింది. చైల్డ్ సైకాలజీ చదవకుండానే ఫ్రీ స్కూల్ బాధ్యతలు అంటూ ప్రశ్నిస్తున్న ఛాత్రోపాధ్యాయులు బీఈడీ డిఈడీ పట్టభద్రులు అంటూ కొంత ఇతర రావడం జరిగింది. అఖిల భారత విద్యామండలి మార్గదర్శకాలు వర్తించమంటూ దీనికి సంబంధించి అంగన్వాడీలకు ఫ్రీ స్కూల్ బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుందంటూ మన మంత్రి ప్రకటించడం జరిగింది. సో దీనిలో భాగంగా కోర్టు మెట్లు ఎక్కుతామంటున్న క్వాలిఫైడ్ టీచర్లు అంటూ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికైతే అంగన్వాడీ కూడా డిఈడీ కానీ బీఈడీ కానీ చేసిన వారికి ఇవ్వాలంటూ కొంత వాదన అయితే తెరపైకి రావడం జరిగింది. సో దీనిపైన మీకు ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఫ్రీ స్కూల్ బాధ్యతలు అయితే క్వాలిఫైడ్ టీచర్లకే అప్పగించాలంటూ ఏఐసిటిఈ మార్గదర్శకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కొంత వివాదాస్పదం అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేటి నుంచి డిఎస్సి 11,062 టీచర్ పోస్టులకు పరీక్ష తొలిసారిగా ఆన్లైన్లో రోజుకు 2 షిఫ్టుల్లో 5 ఆగస్టు వరకు నిర్వహణ అంటూ ఇవ్వడం జరిగింది. 6 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయ నియామక ప్రక్రియ షురు అంటూ కొంతైతే హర్షం వ్యక్తం చేయడం జరిగింది. సో కొద్దిమంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు కూడా మనకైతే ఈ రోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ పరీక్షలు సజావుగా సాగి ఉద్యోగ నియామకాలు అందే వరకు మనమైతే వెయిట్ చూడాల్సిన పరిస్థితి ఉంది. సో దరఖాస్తులు మాత్రం 2.79 లక్షల మంది చేసుకోవడం జరిగింది. పరీక్షా కేంద్రాలు అయితే 56 ఉన్నాయి. అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు నిఘా ఉందంటూ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అయితే మనకు బయోమెట్రిక్ విధానం అయితే అమలు చేయడం జరిగింది. సో ఇదైతే కొంత మంచి పరిణామం. ఇది మనకు ఈరోజు నుంచి డిఎస్సి అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా టెట్ పాస్ అయిన వాళ్ళు కనిపించలేదా అంటూ మనకు వార్త కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి అంగన్వాడీలో ఫ్రీ స్కూల్ పెట్టడంతో కొంత టెట్ పాస్ అయిన వాళ్ళు తెరపైకి రావడం జరిగింది. డిఎస్సి మినహా మిగిలిన వారంతా అంగన్వాడీకి ఎలిజిబుల్గా ఉన్నారు కాబట్టి వీరికి అవకాశం ఇవ్వాలంటూ ఇవ్వడం జరిగింది. చైల్డ్ సైకాలజీ చదువుకొని పిల్లల మానసిక స్థితిని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్నారు కాబట్టి వీరికి అవకాశం ఇవ్వాలంటూ అంగన్వాడీలలో కొత్తగా అయితే టీటీసీ మరియు బీడీకి సంబంధించి రావడం జరుగుతుంది. సో దీని గురించి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 8,600 మంది కొత్త టీచర్లు వచ్చే వారంలో గురుకులాల్లో చేరిన ఉపాధ్యాయులు అంటూ రావడం జరిగింది. సో మరొక వారం రోజుల్లో గురుకులాలకు మాత్రం 8,600 మంది ఉపాధ్యాయులు రానున్నారు. 2 రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్, ఆన్లైన్లో ఆప్షన్ల ఎంపిక, సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ గురుకుల సొసైటీ మినహా మిగతా వాటికి అన్నిటికీ కూడా బదిలీలు పూర్తి కాబోతున్నాయంటూ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి వెబ్ ఆప్షన్ ప్రక్రియ కూడా మనకి 2 రోజుల్లో పూర్తి కాబోతుంది. వారికి పూర్తి కాగానే పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. సో మరి ఎస్సీ గురుకులాల్లో మాత్రం ప్రమోషన్ల దగ్గర కొంత వివాదాస్పదంతో ఆగిపోయింది. వాటికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా పోస్టల్ శాఖలో 44,228 పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి చివరి తేదీ చూసుకుంటే మనకు 5 ఆగస్టు వరకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తు నింపే విధానం కూడా మన ఛానల్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా మెకాన్ లిమిటెడ్ రాంచీలో 309 ఇంజనీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది.
మనకు దీనికైతే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 31 వరకు ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కన్నడ నాట లోకల్ రత్స అంటూ కొంత అయితే లోకల్ ఎంప్లాయ్మెంట్ గురించి అయితే కొంత వార్త రావడం జరిగింది. ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ బిల్లుకు కర్ణాటక మంత్రిమండలి ఆమోదం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రకటన అయితే వచ్చింది, కానీ మళ్ళీ తొలగించడం జరిగిందంటూ కూడా మనకు వార్త అయితే రావడం జరిగింది. మరి ఎంతవరకు అమల్లోకి వస్తుంది అనేది మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ అనేది తెలంగాణలో కూడా కొంత తెరపైకి రావడం జరిగింది, కానీ మళ్ళీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మర్చిపోవడం జరిగింది. సో ఒక రాష్ట్రం కనుక అమల్లోకి తీసుకొస్తే మిగతా రాష్ట్రాలు కూడా దీనికి ముందుకు పోయే అవకాశం కూడా ఉంది. సో ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మేము డిఎస్సీ పరీక్షలు రాయమంటూ అభ్యర్థుల్లో చల్లారని ఆగ్రహ జ్వాల అంటూ కూడా రావడం జరిగింది. సో ఆ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని 31,000 మంది సర్కారు వైఖరి నిరసిస్తూ ఆల్ టికెట్ల కాల్చివేత, 160 ప్రశ్నలకు 80 మార్కులు నేటి నుంచి పరీక్షలు అంటూ వార్త అయితే రావడం జరిగింది. సో దీని గురించి ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది. సో కొంతమంది అయితే ఆవేశంతో ఎగ్జామ్స్ రాయకుండా పక్కకు పెట్టడం జరిగింది. సో ఇదైతే వారికి నష్టం జరుగుతుంది. ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు రాసే ప్రయత్నం చేయాలి. సో ఏదైనా అనివార్య కారణంతో రద్దయినా ఒకవేళ పోస్ట్ పోయినా కూడా రాష్ట్రం వారికి అవకాశం ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాట తీసుకుంటే అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భారతిని అంటూ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పరీక్షల వాయిదా అదనపు పోస్టులపై తేల్చిన సర్కార్ అంటూ వార్త రావడం జరిగింది. నిరుద్యోగులతో కొడిక్కిరాని చర్చలు, వర్గాలుగా విభజించి వేర్వేరు హామీలు, నిరుద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు, కొనసాగుతున్న కొలుల పోరాటాలు అంటూ ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా మనకు గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచే అవకాశం లేదు. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి 1:100 నిష్పత్తిలో పెంచే అవకాశం కూడా లేదు. కాబట్టి కొంత తర్జన భర్జనలు అయితే జరుగుతున్నాయి. సో మరి ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే పోస్టులు పెంచమని అడుగుతారు, కాబట్టి పోస్ట్ పోన్ చేయకపోవడమే మంచిది అనే ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఉంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్లో 75 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 17 చివరి తేదీ ఇవ్వడం జరిగింది. సో పూర్తి సమాచారం కోసం nimhns.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ విద్యానగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్లో 6 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కూడా 17 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు 20 August. మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్లో చూడవచ్చు. అదేవిధంగా శాశ్వత అధ్యాపకులు వస్తున్నారంటూ కూడా మనకు పాలిటెక్నిక్ కళాశాలలకు 247 మంది, జూనియర్ కళాశాలలకు 1392 మంది అధ్యాపకులు వస్తున్నారు. త్వరలో జూనియర్ ధృవపత్రాల పరిశీలన అంటూ కూడా కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఇప్పటికే పాలిటెక్నిక్ అధ్యాపకుల ధృవపత్రాల పరిశీలన కూడా కంప్లీట్ అయింది. సో వారికి పోస్టింగ్స్ ఇవ్వడమే ఉంది. జూనియర్ కళాశాలల అధ్యాపకులకు మాత్రం ధృవపత్రాల పరిశీలన మిగిలి ఉన్నది. సో అది కంప్లీట్ అయిపోతే మాత్రం వారికి నియామక పత్రాలు అందే అవకాశం ఉంది. వీటితో పాటు డిగ్రీ అధ్యాపకులు ఎక్కడ అంటూ కూడా మరో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలో 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 4008 అధ్యాపకులు ఉండాలి. వాటిలో 491 మంది అధ్యాపకులు, 24 మంది లైబ్రరీలు, 29 మంది పీడీలు సహా 544 కొలువుల భర్తీకి 2022 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన దరఖాస్తులు స్వీకరించలేదంటూ కొత్త ఎత్తు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి 7.5 గడిచిన సందర్భంగా టీజీపీఎస్సీ ప్రభుత్వ అనుమతి కోరినట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది. డిగ్రీ కళాశాల లెక్చరర్ గురించి కూడా కొంత రావడం జరిగింది. సో మరి వీటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో రాగానే మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేటి నాన్ టీచింగ్ స్టాఫ్ కౌన్సిలింగ్ వాయిదా అంటూ రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో గురువారం జరగాల్సిన నాన్ టీచింగ్ స్టాఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వాయిదా పడిందంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా హర్యానా పోలీస్ శాఖలో కూడా అగ్నివీరులకు 10% కోట ఇవ్వడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. సో హర్యానా స్టేటు అగ్నివీరులకు 10% కోట ఇవ్వడంతో మిగిలిన స్టేట్లు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మనకు సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ 3 మరియు డి పోస్టులో 3 వయోపరిమితి సడలింపు కూడా ఇస్తామంటూ మనకు ప్రకటించడం జరిగింది. సో మొత్తానికైతే కొంత అగ్నివీరులకైతే కొన్ని రాయితీలు పర్సెంటేజ్ అయితే రాబోతున్నాయి. సో అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసే ప్రయత్నం చేసుకోండి. అదేవిధంగా 2 పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలంటూ
10-12 తరగతుల షెడ్యూల్పై సిబిఎస్ఈ కసరత్తు అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే వీరు ఏడాదికి 2 సార్లు పరీక్ష నిర్వహించాలంటూ షెడ్యూల్ చేయబోతుంది, కానీ తర్జనభర్జన జరుగుతుంది. జనవరి, ఫిబ్రవరి, అదేవిధంగా మార్చి, ఏప్రిల్, జూన్ నెలలను ఇందుకు పరిశీలిస్తుందంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెమిస్టర్ విధానాన్ని కూడా మరో ప్రత్యామ్నాయంగా చూస్తుందంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఆ నియామకాల్లోనూ పుచ్చులేనంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది. సో ఇన్ని రోజుల నుంచి ఏ తప్పులకు అవకాశం లేదు అనుకుంటున్న సంస్థ కూడా పూజా కేత్కర్ నియామకంతో కొంత తెరపైకి రావడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఆమె యొక్క ట్రైనింగ్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. దాంతో మనకు యూపీఎస్సీ మీద కూడా కొంత మచ్చ అయితే తిరిగిపోయే అవకాశం ఉంది. సో మరి ఇది అక్రమంగా వస్తున్నారా, మరి న్యాయపరంగా వస్తున్నారా అనేది కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.